తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం ఎర్రంశెట్టి పాలెం వద్ద నిర్వహిస్తున్న ప్రైవేట్ ఇసుక ర్యాంపును జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి, అమలాపురం ఆర్డీఓ భవానీ శంకరం కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ ర్యాంపు నిర్వహణలో ప్రారంభం నుండి పలు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ తనిఖీలు జరగడం ప్రాధాన్యతను సంచరించుకుంది. ఈ సందర్భంగా ర్యాంపు విధులు నిర్వర్తిస్తున్న ఏపీఎండీసీ సిబ్బందిని హోలోగ్రామ్ స్టిక్కర్స్ వినియోగం విషయంలో అధికారులు ప్రశ్నించారు. ఆర్డీఓకి ఇచ్చిన 1000 హోలోగ్రామ్ స్టిక్కర్లలో ఎన్ని వినియోగించారో చెప్పాలని అన్నారు. డిఓ ఎలక్ట్రోనిక్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఇంతకు ముందు మేము ఓటర్ ఐడి కార్డు ఇవ్వాలి అంటే కార్డు మీద హోలోగ్రామ్ అతికించేవాళ్ళం. సో మేము అమలాపురం ఆర్డీఓ గారికి 1000 ఇచ్చాం. సో ఆయన నాకు ప్రతి హోలోగ్రామ్కి లెక్క చెప్పాలి, 1000లో ఓటర్ ఐడి కార్డు మీద ఎన్ని అతికించారు, బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి. సో హోలోగ్రామ్స్ లెక్క మీరు ఎక్కడ రాసుకుంటున్నారు? మీరు వస్తుందని ఆరాంగా ఇక్కడ కూర్చుంటారా? పైకి ఎవరికైనా మేడం ఇక బుకింగ్ చేసింది పంపించారు మొత్తం, ఏదైతే కొత్తగా బుక్ అయినది ఇక్కడ లిస్ట్ రావాలి, లిస్ట్ ఆఫ్ పెండింగ్. ఇంకెవరు అసలు మీకు కన్జ్యూమర్ ఇసుకే అడగట్లేదు అంటారు మీరు? అదే మేడం, ఇప్పుడు బుకింగ్ వెబ్సైట్ లో బుకింగ్ పెట్టుకున్నది ఆల్రెడీ డోర్ డెలివరీ ఇచ్చేసారు. ఎవరైతే బ్యాలెన్స్ ఉన్నాయో పెండింగ్ లిస్ట్ పంపిస్తారు మేడం. అంటే ఎవరైతే ఎవరైతే పెండింగ్ ఉంటారో ఆ పెండింగ్